మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సంతోష్ ఈ నెల 8న హన్మకొండలోని జ్యోతిబాపులే కళాశాలలో కబడ్డీ ఆడుతూ కింద పడిపోగా తలకు బలమైన గాయమై మెదడులో రక్తం గడ్డకట్టి చికిత్సకి స్పందించకపోవడంతో 3 రోజుల అనంతరం డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు. ఈ సందర్భంగా జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ పవన్ కుమార్ కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవ దానానికి ఒప్పించారు. పవన్ కుమార్ మాట్లాడుతూ దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాలని అన్నారు. అయినటువంటి మన ఉడుగుల సంతోష్ బాబు గారు 15 ఇయర్స్ 16 ఇయర్స్ అబ్బాయి దురదృష్టవశాత్తు బ్రెయిన్ డెత్ కూడా చనిపోవడం జరిగింది. బెండెత్ పోయి చనిపోయినందుకు కానీ జీవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సంప్రదించగానే వాళ్ళ అవయవదానం కొట్టుకొని ముందుకొచ్చి అతను చనిపోయినా కూడా అతను కిడ్నీస్ లివర్ హార్ట్ లంగ్స్ అండ్ ప్యాంక్రియాస్ డొనేట్ చేయడం వల్ల తిరిగి అతను చనిపోయినా కూడా 7 మంది పునర్జన్మించడం జరిగింది. సో అందుకని ఈరోజు వాళ్ళ విలేజ్కి వచ్చి వాళ్ళకి ఇలా దినకర్మ రోజున వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని సన్మానించి అవయవదానం ఒక అవగాహన విలేజ్ వాళ్ళందరికీ వివరించడం. ఎందుకంటే పెద్దముప్పారం ఈ ఏరియాలో ఇది ఫస్ట్ ఆర్గాన్ డొనేషన్. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ బ్రీతింగ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ మన ఇండియాలో చేసింది కూడా మన సంతోష్ బాబువే. అందుకని చెప్పేసి ఇక్కడ దగ్గర రావడం జరిగింది. సో మేము మా జీవనంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్లో ఇంకా చాలా అవగాహన చాలా తక్కువ ఉంది. ప్రజల్లో ఇంకా అవయవదానంపైన అవగాహన పెరగాలి, వాళ్ళందరూ ముందుకు రావాలి. ఎందుకంటే మనకు దాదాపు ఒక నెలలో చూసుకుంటే 2-3 వేల బ్రెయిన్ డెత్ కేసులు వస్తున్నాయి, బట్ మనకు డొనేషన్ అయ్యేది మాత్రం 150, 160, 120, 120 మాత్రమే. సో అందుకని ప్రజల్లో అవగాహన వచ్చి వాళ్ళకి మంచి అవేర్నెస్ వచ్చి వాళ్ళు ముందుకు రావాలి, అవయవదానంపైన అవగాహన పెంచుకోవాలని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. సో సంతోష్ బాబుని ఆదర్శంగా తీసుకొని పెద్దముప్పారం గ్రామవాసులందరూ అవయవదానం చేయడానికి ముందుకు రావాలని కోరుతుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.